నూతన రెవెన్యూ చట్టం శాసనసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన రెవెన్యూ చట్టం వల్ల తెలంగాణ ప్రజలకు కలిగే మేలును మంత్రులు వివరించారు. కొత్త రెవెన్యూ చట్టం నవశకానికి నాంది పలుకుతుందని పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నూతన చట్టంతో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి అంతమవుతుందని రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లలో జాప్యం కూడా తగ్గుతుందని చెప్పారు. నిజాం కాలం తర్వాత రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు ఇవేనని ఈటెల్లా పేర్కొన్నారు. రెవెన్యూ చట్టంలో చేసిన సవరణలతో పంచాయతీరాజ్ బిల్లు కూడా ఆమోదం పొందిందన్న ఎర్రబెల్లి ఇకపై పంచాయతీల పాత్ర మరింత క్రియాశీలకమవుతుందని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టాన్ని చారిత్రకమైన బిల్లుగా అభివర్ణించారు. ఈ చట్టంతో అవినీతి పూర్తిగా అంతమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భూ సమస్యలకు సులభంగా పరిష్కారం లభిస్తుందని పారదర్శకత పెరుగుతుందని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో నూతన రెవెన్యూ చట్టంపై జరిగిన చర్చలో అధికార ప్రతిపక్ష నేతలు పాల్గొని పలు సందేహాలను లేవదెత్తడంతో పాటు కీలక సూచనలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ రెవెన్యూ బిల్లులోని లోపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. భూ ప్రక్షాళన సమయంలో రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదయ్యాయని రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తహసీల్దార్ వద్దే జరగాలని సూచించారు. సమగ్ర భూ సర్వే ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టతనివ్వాలని భట్టి విక్రమార్క కోరారు. ధరణి పోర్టల్ను ఎవరైనా హ్యాక్ చేస్తే పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమగ్ర సర్వే సెటిల్మెంట్ పూర్తయ్యే వరకు ప్రస్తుత విధానం కొనసాగిస్తే బాగుంటుందని భట్టి విక్రమార్క సూచించారు. సార్, నేను కొద్దిగా లిబరల్ గా కొన్ని సూచనలు సలహాలు చేస్తాను సార్. కొంత ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా అంగీకరిస్తున్నారు సార్. నేను అల్జస్ట్ మేక్ సజెషన్ సార్. ఈ బిల్లుకి అవసరమైన ప్రజలకు అవసరమైన తెలంగాణ ప్రధానంగా అధ్యక్ష ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా వచ్చారు. ప్రధానంగా దీని ఉద్దేశం ఇప్పుడున్న విధానంతో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి అధిగమించడానికి ఈ బిల్లు ఒక అద్భుతం, దీని ద్వారా వాటన్నిటిని పరిష్కారం చేస్తుందని చెప్పారు అధ్యక్ష. వాటిలో ప్రధానంగా వారు చెప్పింది భూమి లావాదేవీలకి, అంటే కొనుగోలు అమ్మకాలకి, పట్టదారు పాస్బుక్స్ మరియు టైటిల్ డీడ్స్ ఆ కొనుగోలు అమ్మకాలప్పుడు ఈ రెండు అడుగుతున్నారని, అట్లాగే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడేం చేయడానికి సబ్ రిజిస్ట్రారు, మ్యూటేషన్ చేయడానికి ఎంఆర్ఓ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం సమయం తీసుకోవటం వల్ల ఆ మ్యూటేషన్ చేసేటప్పుడు తహసీల్దార్ గారికి కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అట్లాగే అధ్యక్ష, వ్యవసాయ రుణాలు తీసుకునేటప్పుడు కూడా రైతుల్ని ఈ పాస్బుక్స్ టైటిల్ బుక్స్ మార్టిగేజ్ చేయమని అడుగుతా ఉన్నారు. వాస్తవంగా అది బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం అవసరం లేకపోయినప్పుడు కూడా అడుగుతా ఉన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ రెవెన్యూ బిల్లును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. భూములకు సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా చాలా చోట్ల ఆక్రమణలు జరిగాయని, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి రికార్డుల్లో ఉన్న వివరాలకు తేడాలున్నాయని అన్నారు. వక్ఫ్ భూములు, దర్గా భూములు ఇక పిదట వేరొకరి పేరు మీద రిజిస్టేషన్ కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Passbook, sir. Sir, at the same time, sir, regarding the new Revenue Act, the main problem of land holders is mismatches between actual land possession and revenue settlement record. So this problem can be rectified only through comprehensive survey. Otherwise, all the existing mistakes will continue in the new records also. This is an important point which I am bringing to the notice of Honorable Chief Minister Saab through you, sir. Because if this existing mistakes will continue in the records also, so hence, survey based on undisputed enjoyment and possession should be done first, and then the new act legislated. Otherwise, it amounts to putting cart before horse and will not serve any purpose, and the existing litigations will remain unsolved.